श्रीमहागणाधिपतये नमः श्रीमात्रे नमः श्रीपादवल्लभदत्तात्रेयसद्गुरुपरब्रह्मणे नमः దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరుల దివ్య చరణాబ్జముల అనంతకోటి సాష్టాంగ ప్రణామములతో అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమ ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమ స్వధర్మా టీవీకి స్వాగతం మాస ఫలితముల్లో భాగంగా ఈ సెప్టెంబర్ మాసం భాద్రపద మాసం తులారాశివారికి ఎలా ఉందో చూద్దాం ఒకసారి చిత్తా మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు కలిస్తే తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య ఆరు తులారాశి వారికి గ్రహ సంచార విషయానికి వస్తే మూడో స్థానంలో సంచారం చేస్తున్నటువంటి బృహస్పతి స్థానంలో సంచారం చేస్తున్న శనైశ్చరుడు నవమ స్థానంలో సెప్టెంబర్ ఇరవై రెండు వరకు ఉన్నటువంటి రాహువు సెప్టెంబర్ ఇరవై రెండు వరకు మూడవ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కేతువు ఇట్టి గ్రహస్థితిని బట్టి చూస్తే వారికి ఈ భాద్రపద మాసమంతా రవి రాహువు కేతువు చాలా శుభంగా ఉన్నారు బుధుడు శుక్రుడు అర్ధశుభుడిగా మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు మాసం యొక్క ప్రథమార్థంలో విపరీతమైన శారీరక శ్రమ చెయ్యటం మీకు తప్పదు మానసికంగా ఆదుర్ద ఎక్కువవుతుంది ఏదో జరుగుతోంది నాకే ఇలా అవుతోంది నాకే ఎందుకు ఇలా అన్న ఒక మానసికమైనటువంటి చికాకు ఎప్పుడూ మీ మనస్సులో సంచారం చేయటం అనవసరమైన అనుమానములతో ఎదుటి వారిని అనుమానించడం లాంటివి ఈ మాసంలో ఎక్కువగా ఆస్కారం ఉంది అలాగే వీటన్నింటి వల్ల అజీర్తి గ్యాస్ట్రబుల్ వంటి అనారోగ్య సూచనలు మీకు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఆదుర్ధా పడకండి అనాయాసంగా సావకాశంగా ఉండేట్టుగా జీవితాన్ని మలుచుకోండి పట్టుదల అనేది తులారాశి వారికి చాలా అనుకూలమైనటువంటి అంశం ఆ పట్టుదల ఉందే మీ లోపల ఆ పట్టుదలను ఎట్టే పరిస్థితుల్లో కూడా సడలనివ్వకుండగా ముందుకు వెళ్ళండి ఇంట్లో మహిళలకు వస్త్రలాభము లాభము ధాన్యలాభము కలుగుతాయి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి కీలకమైనటువంటి పనుల్లో కొంత పురోగతి మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆస్తి సంబంధమైనటువంటి వ్యవహారాలకు చాలా అనుకూలమైనటువంటి మాసం వ్యాపారస్తులకు తాము చేసేటువంటి వ్యాపారంలో పైవారితో కస్టమర్లతో సంయమనం పాటించడం ద్వారా కొన్ని లాభాలు మీరు పొందవచ్చు మాస ఆరంభంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ మాసాంతం వరకు మీకు పర్వాలేదు అన్నట్టుగా కొనసాగుతుంది మనస్సుకు ఇబ్బంది కలిగించేటువంటి కొన్ని సంఘటనలు మిమ్మల్ని చికాకు పరుస్తాయి కానీ ఓపికపట్టండి కుటుంబ సభ్యులు మాట పట్టింపులు ద్వంద్వ వైక ద్వంద్వ వైఖరి అపార్థాలు వీటన్నింటి చేత మీకు చికాకులు కలుగుతాయి అందువల్ల సంయమనంగా ఉండటం తులారాశి వారికి అవసరం ఉద్యోగస్తులకు స్థాన చలన సూచనం రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా శ్రమతో కూడినటువంటి కార్యసిద్ధి విద్యార్థిని విద్యార్థులకు విపరీతమైన ప్రయత్నంతో ఉన్నత విద్యా అవకాశాలు మహిళలకు మానసికమైనటువంటి ఆందోళన వ్యాపారస్తులకు మాసాంతంలో లాభం కలిగేటువంటి సూచన మొదలైనటువంటి ఫలితములతో వారికి ఈ మాసము మిశ్రమంగా గడుస్తుంది అందుకే దైవారాధన వీరికి చాలా అనుకూలము శుభాన్ని ఇస్తుంది కాబట్టి సెప్టెంబరు మాసమంతా తులారాశివారు శివాష్టకము చంద్రశేఖరాష్టకము ఏదైనా శివస్తోత్రారాయణములు ప్రతిరోజు చెయ్యండి సోమవారం నాడు గోక్షేత్రానికి వెళ్ళి ఆవుకు గడ్డి తినిపించండి మీ చేత మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగి ఈ మాసమంతా మీకు అనుకూలమైన ఫలితాలను గోవు అలాగే దైవము అందిస్తుంది గోవు పట్ల దైవం పట్ల విశ్వాసాన్ని పెట్టుకోండి అంతా యోగదాయకంగా ఉంటుంది తులారాశి వారికి మరలా వచ్చే మాసంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం దిగంబరా దిగంబరా దిగంబరా